లికర్ స్కామ్ లో చివరి క్షణంలో కేజ్రీవాల్ కి బెయిల్ నిలిపివేత. ఢిల్లీ లికర్ స్కామ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. లక్ష రూపాయల పూచీకత్తుపై ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అవ్వనున్నారని వార్తలు వచ్చిన చివరి క్షణంలో ఆయనకు బెయిల్ నిలిచిపోయింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు గురువారం ఇచ్చిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ఈడీ వాదనలు తాము వినే వరకు కేజ్రీవాల్ కు కల్పించిన బెయిల్ ఉపశమనంపై మధ్యంతర స్టే విధిస్తున్నట్టు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దుదేజా సభ్యులుగా ఉన్న సెలవు కాల ధర్మాసనం తెలియజేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. ఈడీ పిటిషన్పై స్పందించాలని కోరుతూ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24 కల్లా లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఇరు పక్షాలకు సూచించింది. రికార్డులన్నీ పరిశీలించాల్సి ఉన్నందున తమ తీర్పును 2-3 రోజుల పాటు రిజర్వ్ లో ఉంచబోతున్నట్టు తెలియజేసింది. అంతకంటే ముందు ఈడీ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన ట్రయల్ కోర్టు ఉత్తర్వును వెంటనే నిలిపివేయాలని, ఒక్కరోజు కూడా ఆలస్యం చేయరాదని కోరారు. ట్రయల్ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపించారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ట్రయల్ కోర్టు జడ్జి ఉత్తర్వు ఇచ్చారని, దాని ప్రతి ఇప్పటికీ తమకు అందుబాటులోకి రాలేదని తెలియజేశారు. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వీలుగా ఆ ఉత్తర్వును 2 రోజుల పాటు నిలుపుదల చేయాలన్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదని వివరించారు. అదనపు సొలిసిటర్ జనరల్ ఆరోపణలను కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, విక్రమ్ చౌదరి తోసిపుచ్చారు. మంజూరైన బెయిల్ను రద్దు చేయడం లేదా తిప్పి పంపించడంపై సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయని తెలియజేశారు. కేజ్రీవాల్కు ఇప్పటికే కొద్ది రోజుల పాటు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని వివరించారు. బెయిల్ మంజూరు కేసుకు సంబంధించిన దస్త్రం తమ వద్దకు వస్తోందని, నమోదు తర్వాత విచారణ ప్రారంభిస్తామని, వాదనలు వినిపించేందుకు ఎంత సమయమైనా ఇస్తామని హైకోర్టు ధర్మాసనం తెలియజేసింది. అప్పటి వరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంలో ఈడీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.